మీ జోబులో ఉన్న ఫోన్ తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అంట. వాళ్ళ కార్యకర్తలకి అర్థంలో కూడా ఒక మొహం చూసుకుని నవ్వుకున్నాడు. ఏంట్రా మనోడికి రే చీకటి ఉందా లేదంటే మెదడులో చిప్పు తొప్పిందా అని వాళ్ళ కార్యకర్తలు నవ్వుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంటే చూడండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కాగితంలో ఏముందో కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాడు. ఇంక ఇలాంటి వ్యక్తికి పొరపాటున ఇంకో ఛాన్స్ ఇస్తే మన ఇంటి పైన ఉన్న కప్పు కూడా దోచేస్తాడు తల్లి. అక్కడ ఒక పెద్ద దొంగ ఉంటే నియోజకవర్గంలో గజ్జ దొంగ కూడా ఉన్నారు. దయచేసి ఇది మీరు ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా జగన్ ఎన్నికల ముందల నవరత్నాలు అని నడతాయి. ఇప్పుడు అవన్నీ నవ మోసాలుగా మారినాయి. ఆ నవ మోసాలు ఏంటో మీకు వివరించాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం జలయజ్ఞం. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఒక తట్ట మట్టన్న మన నియోజకవర్గంలో ఎత్తారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఇప్పుడు ఏకంగా భూమి భూమి దుకాణాలు తెరిచాడు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు. వాళ్ళకి టార్గెట్లు తల్లి, రోజుకి 100,000 రూపాయలు అమ్మితే వాళ్ళకి ఉద్యోగం ఉంటుందంట. పొరపాటున 99,999 రూపాయలు అమ్మితే వాళ్ళ ఉద్యోగం రాత్రి రాత్రి పోయే పరిస్థితి. ఇప్పుడు ఏకంగా వాళ్ళే మన ఇంటికి ఫోన్ చేసి కొత్త మందు వచ్చింది, స్పెషల్ స్టేటస్ బాటిల్ వచ్చింది, తాగండి రా బాబు అని మందులకి బానిసలు చేస్తున్నారు. ఇది రెండో మోసం. మూడో మోసం ఆరోగ్యశ్రీ. ఆనాడు ఏం చెప్పారు తల్లి, 1,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చే ప్రతి జబ్బుని ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాను. అది జరుగుతుందా తల్లి? ఈరోజు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారింది. ఈరోజు ఆసుపత్రులకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం. కనీసం వాడు కావాల్సిన వైద్యం అందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి అన్నారు. ఇప్పుడు షరతులు పెడతారు, 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్స్తే కట్టు, పొరపాటున స్కూటర్ కొంటే కట్టు. అరే ఎన్నికల ముందల ఎంతమంది బిడ్లుంటే అంతమంది బిడ్లకి ఇస్తాడు, ఇప్పుడు అది ఇవ్వడు. అదొక మోసం. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నాడు తల్లి. ఇక్కడున్న ఒక్కరికైనా ఇల్లు కట్టారా అని అడుగుతున్నా. ఏంటలే ఒక్కరికైనా కట్టారా? 30 లక్షలు కాదు కదా, కనీసం 3,000 ఇల్లు కట్టలేదు ఈ ప్రభుత్వం. ఇంకా ఆరో మోసం, 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా తల్లి? పెన్షన్ అందిందా? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయుత. ఇటు 10 రూపాయలు ఇస్తాడు, అటు నుంచి 100 రూపాయలు దుబ్బుతాడు. పాప మా ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తాడు. వాళ్ళు డబ్బులు తీసుకుని బయటకు వచ్చే లోపల పోలీసుల చేత 10 ఫోటోలు కొట్టిస్తాడు, 20,000 దుబ్బేస్తాడు తల్లి. మా ఏమి టాలెంట్ అయ్యా మన సైకో జగన్కి, బాబా. ఇంకా ఎనిమిదో మోసం చెప్పాలి తల్లి, ఫీ రీఇంబర్స్మెంట్. ఈరోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు వ్యవస్థ లేదు. అంటే ఈ ప్రభుత్వం సరిగా ఫీజు చెల్లించగా మీరు ఇబ్బంది పడుతున్నారు. 2 నెలల్లో ఉపయోగపడ్డ తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ జోబు నుంచి 1 రూపాయి ఖర్చు అవ్వకుండా మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం, ఇక్కడున్న రైతులను అడుగుతున్నా. ఆనాడు 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు, ఇప్పుడు కనీసం 4 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఒక ఫేజ్ ఇస్తే 2 ఫేజ్ ఎవరు? ఇంకా మోటార్లు ఎప్పుడు కాలిపోతాయని భయపడుతున్నాం మనందరం. ఈ మధ్యన జగన్ పదే పదే వై నాట్ 175 అంటున్నారు.